V3 న్యూస్ కి స్వాగతం. నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైఎస్ చైర్మన్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి సర్వేజన ఆసుపత్రి ముందర ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంలో విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన రాజు అనే యువకుడు అనారోగ్యం బాగాలేక 7 సంవత్సరాల పాప తన భార్య అంబులెన్స్కి కాల్ చేశారు. అంబులెన్స్ 48 గంటలు పడుతుందని చెప్పారని, ధర్మవరం నుంచి అనంతపురంకి ఆటో మాట్లాడుకొని వచ్చారని, వస్తే సర్వేజన ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది లేక కరోనాకి భయపడి వైద్యం చేయడం పూర్తిగా నిరాకరించారని, ఆసుపత్రి ప్రాంగణంలో 4 గంటలు వెయిట్ చేస్తూ అక్కడే ఒక చెట్టు కింద ప్రాణాలు వదిలాడని, దీనికి బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైద్య శాఖ మంత్రి నాని గారు బాధ్యత తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. అలాగే ఒక రాజు సంఘటనే కాదు, ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆక్సిజన్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, పైప్ లైన్ సరిగ్గా లేదని, స్ట్రక్చర్ కానీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా 1000 పడకల ఆసుపత్రి అని అంటున్నారు, కానీ ఎక్కడా ఒకగానే వైద్యం సరిగ్గా చేయలేకపోతున్నారు. 330 మంది డాక్టర్లు, 18 సంవత్సరాల నాటి కాలేజ్, 140 మంది క్లినికల్ సిబ్బంది ఉన్నా కానీ ఒక ప్రాణాన్ని కాపాడుకోలేకపోయానని వాపోయారు. సర్వేజన ఆసుపత్రిలో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, అలాగే వైద్య శాఖ మంత్రి నానిని అధికారులతో కూడా మాట్లాడి, చనిపోయిన రాజుకి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైఎస్ చైర్మన్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి, అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు సందీష్ రెడ్డి శ్రీనివాస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అనారోగ్యానికి గురవుతే ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని పోయి చూపించుకుంటాడు, ఇంకొక ఎమ్మెల్యేకి బాగలేకపోతే అధికార పార్టీ వేరే రాష్ట్రాల్లో పోయి చూపించుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసుపత్రులకు సంబంధించిన విషయంలో చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీద, చేతులు ఎత్తి ముక్తున్న దీన్ని రాజకీయ కోణంలో చూడదండి. పేద ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో అన్ని పనులు పక్కన పెట్టండి, కొద్ది రోజులు మీ రాజకీయాలు పక్కన పెట్టండి. ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అంతా కూడా ఈరోజు ఇన్వాల్వ్ కాండి, మేమందరం సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం, పేద ప్రజలను కాపాడుకుందామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, బాధపడుతున్నాం, సిగ్గుపడుతున్నాం, ఇలాంటి క్లిష్ట పరిస్థితులు మేము రోడ్డు మీదకి వచ్చి ఈ రకంగా మాట్లాడాల్సి వస్తుంది ప్రభుత్వం మీదని మేము ఊహించుకోవడం లేదు, మమ్మల్ని మేము సిగ్గుపడుతున్నాం, ఈ రకంగా పేద ప్రజల పట్ల సమస్యల పట్ల మేము ఈరోజు ఆసుపత్రి దగ్గరికి వచ్చి మాట్లాడేదానికని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తూ, తక్షణం వైద్య శాఖ మంత్రి ఏమాత్రం నైతిక బాధ్యత ఉన్నా రాజీనామా చేయమని చెప్పి, లేకపోతే ముఖ్యమంత్రి అయిన కనీసం చర్యలు తీసుకొని మీ ప్రభుత్వంలో అసమర్థతను, మీ ప్రభుత్వంలో వైద్య శాఖ మంత్రి చేతగానంతనాన్ని ఈరోజు ప్రజలకు చెప్పి కనీసం ప్రత్యున్మా ఏర్పాటు చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డికి బీజేపీ గుర్తు చేస్తుంది. జిల్లా పరిస్థితులు ఏమైనా కేంద్రం దృష్టి తీసుకోగలుగుతుందా? ఆంధ్రప్రదేశ్లో వైద్యం సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, ఈరోజు ప్రకటనలకే పరిమితం అవుతుంది. ఈరోజు ఊకుతుంపాటు ఉపన్యాసాలతో రికార్డులు చెప్పుకుంటున్నారు, 100,000 మంది చేశారు. మీరు 800,000 మందికి చేసినామని కాదు, 800,000 మందికి చేశారు, ఎంతమందికి పాజిటివ్ వస్తే వాళ్ళకి మీరు బెడ్లు ఏర్పాటు చేశారు, ఎంతమందికి క్వారంటైన్లో మంచి భోజనం పెడుతున్నారు, క్వారంటైన్కి వెళ్ళినటువంటి వాళ్ళు స్వేచ్ఛగా బయటకు వచ్చి క్వారంటైన్కి వెళ్ళమని ఈరోజు చెప్తున్నారా అనేటువంటి చూడాలి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యొక్క వైద్య పరిస్థితుల మీద ఫిర్యాదు చేయడం జరుగుతుంది.